ఎక్కువలగ్రామం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కాకినాడ మార్గం మధ్యలో ఉంది. కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నది ఆలయానికి దక్షిణముఖంగా ఉండడం చాలా ప్రాధాన్యత చెందుతోంది. అందరూ విశేషం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి, మంగళవారం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పుట్ట స్వయంభూంగా ఉండడం చేత స్వామి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏదో ఒక సమయంలో స్వామి సత్వం కనబడుతూ ఉండడం, ఇక్కడ అత్యంతంగా భక్తులకు ఆకర్షించుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో కూడా ఎక్కడో ఒకటి స్వామి దర్శనం చేస్తూ ఉంటారు. ఈరోజున కూడా వచ్చినట్లుగా భక్తుల నుంచి చాలా విషయాలు తెలిసాయి. భక్తులు కూడా చాలామంది దర్శనం చేసుకుని అభిషేకార్చన చేసుకుని వెళ్ళారు. అలాగే ఇక్కడ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నది ఆలయం, ఆలయ దక్షిణ భాగంగా ఉంటారు స్వామి లోపల, అదొక ప్రాధాన్యత. ఆ స్వామి పక్కనే స్వయంభూంగా విడిచినటువంటి పుట్ట 300 సంవత్సరాలు అయినట్లుగా తెలుస్తోంది. పౌర్ణమి అమావాస్య మధ్యలో ఈ పుట్ట ఎదగడం జరుగుతుంది. పౌర్ణమి రోజున స్వామికి ఏదో ఒక సమయంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ప్రతి రోజుల్లో కూడా ఈ స్వామి సర్పమైన దర్శనమవుతూ ఉంటుంది. ఈ సర్పం దర్శనం అవడం వల్ల మనకుండేటువంటి జాతకల్లో అనేక కాలసర్ప దోషాలు కూడా పోతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా సాయంకాలం దేవాలయం కట్టే ముందు స్వామికి పాలు నివేదన చేసి అర్చన చేసి తలుపులు వేసి పెడుతూ ఉంటాం. ఉదయమునకు కూడా పళ్ళెం ఖాళీగా ఉంటుంది, అది మనకి ప్రఖ్యాతిగా కనబడుతూ ఉంటుంది. ఈ క్షేత్రం తప్పితే పళని. కుమార సుబ్రహ్మణ్యం బ్రహ్మచారి, ఇక్కడ విశేషం ఏంటంటే వల్లీ దేవసేన కాదు, కుమార సుబ్రహ్మణ్యం బ్రహ్మచారిగా కొలుచుకుంటూ ఉంటారు. ఇది ప్రాధాన్యత అమ్మా. ఇతర దూర ప్రాంతాల నుంచి కూడా ఈ క్షేత్రాన్ని వచ్చి దర్శనం చేసుకోవడం, భక్తులు ఎవరి కోరిక వారు నెరవేరిన తర్వాత వారు స్వామినికి చేసుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది.